ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. వాళ్ళకెందుకు గుర్తుంటది? 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు. ఆ సన్నాసులకు మహిళ ఆత్మగౌరవం ఎట్లా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే, ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని, ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలని, ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు సాయం పిట్రోడ బతికే ఉన్నాడు. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము, అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు ట్విట్టర్ పిట్టర్ ట్విట్టర్లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఇక్కడనే ఎక్కడో గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకుంటా తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా, నువ్వు ఆడనే ఇడ్లీ వడ అమ్ముకొని బతికేటోనివి. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రి అయినావు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి, అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం. కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం. అందరి తల్లిని అంటే లేదు, నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం, తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం. పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా, సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట. ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు, దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు. నీకు ఎవడు చెప్తే నవ్వు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన. పాపం ఆయన కనిపెట్టిండు, ఆయన బాధపడుతున్నాడు. ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టాడు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం చేయలేదు భారతదేశానికి. 1955లోనే టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. ఇది నీకు తెలియదు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు. ఇది నీ తెలివి, ఇది నీకున్న పరిజ్ఞానం. ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒకవైపు చికెన్ గున్యాలు, విష జ్వరాలు, మరొకవైపు ఈ డెంగ్యూలు, పారిశుద్ధ్యం పడకేసింది. పట్టణ ప్రగతి లేదు, పల్లె ప్రగతి లేదు, కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి. స్కూళ్ళల్లోనేమో చాక్ పీసులకు పైసలు లేవు, పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేందుకు పైసలు లేవు, సర్పంచుల బిల్లులు ఇవ్వవు, ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసే వాళ్ళని కొట్టబోయేటోళ్ళకి వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు. దాంతోపాటు హోంగార్డులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చెప్తూ పోతే ఒకటి రెండు కాదు.